చర్చలు నా బాధ్యత ఉంది నాది చేరికల కమిటీకి సంబంధించిన బాధ్యత 100% ఎవరైనా వస్తా అనుకుంటున్న తోటి వస్తా అనుకునేవాళ్ళు కావచ్చు న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు చిన్న పిల్లలు కదా రాజకీయ నాయకులు అనే వాళ్ళు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉంటే బాగుంటుందో అట్లా ఆలోచిస్తారు వాళ్ళు అక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఒకటి రేపు ప్రభుత్వం వచ్చే ఆస్కారం ఉన్నది రెండు కేసాన ఊడగొట్టగలిగి ఇవన్నీ పారామీటర్స్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ అసెస్ చేసుకుంటారు 100కు 100% ఒకటి మాత్రం సత్యం రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో పురోగమించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మీకు తెలుసు ఇలా మీకు మునుగోడు ఎన్నికలు ఉన్నాయి మునుగోడు ఎన్నికల పూట కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంపించలేదా టిఆర్ఎస్ పార్టీ చెప్పండి అడగండి మీరు ఆ గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పండి ఈ రెండవది ఇవాళ కూడా మీరు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ మీద చిన్నదేమో జరిగితే ఫస్ట్ స్పందించే వాళ్ళు ఎవరున్నారు చూసినా మీరు కేసీఆర్ గారు స్పందిస్తారు కేసీఆర్ గారి మంత్రులు స్పందిస్తారు ఎక్కడో కాడ ఎన్నికల ముందు పెట్టుకుంటారా ఎన్నికల తర్వాత పెట్టుకుంటారు కానీ వాళ్ళు నానానికి బొమ్మ బరుసు లెక్క ఒక దిక్కు ఉండడానికి స్కోప్ ఉండదు తప్ప ఎంత బుకాయించినప్పుడు కూడా మీకు తెలుసు నేషనల్ పార్టీస్ ఎట్లా ఉంటాయి ఢిల్లీ కేంద్రంగా చూస్తారు తప్ప ఆలోచన చేస్తారు తప్ప ఈ ఒక రాష్ట్రం ఏమైందని ఆలోచన ఉండదు నాకు తెలిసి అండి నేను ఎవరిని కించపరచట్లేదు ఎవరు ఆరోపణ చేయట్లేదు కానీ 100% మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి 25 కోట్ల రూపాయలు పంపించినది జగమైన సత్యం దానికి లెక్కలు ఉంటాయా పత్రం ఉంటుందా దానికి ఆయన ఎవిడెన్స్ చూపిస్తారా నేను చెప్పండి ఇది నేను చెప్తే నేరం అయితే కావచ్చు ఎందుకంటే ఎన్నికల ఖర్చు పెట్టాల్సింది 30 లక్షల రూపాయలు కదా 25 లక్షలు మరి 100 కోట్ల రూపాయలు స్వయంగా అంటే ఎంత ఇన్సల్ట్ సంబంధించిన అంశం అంటే స్వయంగా ప్రజలే నాకు ఓట్లకు పైసలు రాలేదు ఇంకా నేను పోలింగ్ బూత్కు పోలేదు నాకు వచ్చి పైసలు ఇస్తేనే పోతా అంటాను నథింగ్ ఇస్ సీక్రెట్ అక్కడికి వచ్చింది ప్రజాస్వామ్యం అనేది ఎన్నికల కమిషన్ ఉన్నది అటానమస్గా పనిచేస్తుంది చర్యలు చేపడుతుంది కానీ నా హుజరాబాద్ 6000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కూడా మరి ఏం చర్యలు లేవు నీకు తెలుసు రోడ్ల మీదకి వచ్చిండు మునుగోడులో హుజరాబాద్లో పరాకాష్ట ఎవరు ఎక్కువ పైసలు ఇస్తే వాళ్ళకే ఓటేస్తాం ఎవరు చెప్పిండు మునుగోడు ప్రజలు చెప్పిండు ఓపెన్ చెప్పిన అవన్నీ మీ దగ్గర ఉన్నాయి ఆ విషయం వారికి కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇవాళ మనం చూస్తాను దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఏకాకిని చేయాలి అని చెప్పి అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఐక్యమవుతున్న తీరు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అందరిని ఐక్యం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం మీకు తెలుసు మొన్న రాజ్దీప్ సర్దేశాయ్ మీ ప్రశ్న నుంచి ఉన్నటువంటి వ్యక్తి వాటికనే మాట్లాడు కదా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఎక్సెప్ట్ బీజేపీ మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఎలక్షన్లో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా నన్ను నాయకుడిగా ఎన్నుకోండి అని చెప్తున్నాడు అంటే అర్థమేంటి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చినాయి పైసలు ఇంత తక్కువ కాలంలో 1000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి తెలంగాణ పై సొమ్ము కాదా వీళ్ళు గుజరాత్ పై దోసుకునే అయితే ఆస్కారం లేదు వీళ్ళకు కర్ణాటక పై సబ్బులు సంపాదించే ఆస్కారమే తెలియదు సంపాదించాల్సి ఇక్కడే కదా